మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నెల్లూరులో నిరసనల ఉద్రిక్తత కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు టీడీపీ నేతలు వినూత్న నిరసన గురువారం చేపట్టారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు భారీగా విచ్చేసిన టీడీపీ శ్రేణులు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. సైకో జగన్ చేతగాని పాలనతో ఆంధ్ర రాష్ట్రం తిరోగమనంలో ఉందని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. సీఎంగా ఉండే అర్హత జగన్కి లేదన్నారు. అవినీతి పరుడైన జగన్ మరో 4 నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయమని గంటపదంగా చెప్పారు. టీడీపీ సీనియర్ నేతలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని సందర్శించామని, అక్కడ ఎలాంటి అవినీతి కనిపించలేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. త్వరలోనే కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవం తెచ్చాలు, ఇన్ని విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. బాగా బాగా మండే ఎండలు సైతం లెక్క చేయకుండా మీరు మా కార్యకర్తలు వెనక్కి నడవడం అంటే చిన్న పని కాదు. ప్రతి ఒక్కరూ వెనక్కి నడిచి ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. 25 సంవత్సరాలు అగో అధోగతి పాలైపోయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అది కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం పొరుగు ప్రపంచ దేశాల్లో పోంగొట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, అందుకే వెనకడుగుతో మేము నడుచుకుంటా వచ్చాము. మేము మా చెల్లెళ్ళం మీరు చూస్తుంటారు రోజు ధర్నాలే. ఇది 16వ రోజు 17 మనం చేసే ధర్నాలు 16 రోజు ఇది 17వ రోజు. ఎప్పుడు కూడా జనం తగ్గల. ఇది 18వ రోజు. ఏ రోజు జనం తగ్గల. జనం వస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలు చెప్పగానే పరిగిస్తున్నారు. అది అందుకనే నారాయణ గారి సూచనల మేరకు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నువ్వు రికమెండ్ చేసి ఆలోచించావు, నీలాంటి యదవ ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఉండలేమో నాకు తెలిసి. నీలాంటి రాజకీయ నాయకుడిని 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, విద్యార్థి దశ నుంచి నా జూనియర్ ఇంటర్ నుంచి రాజకీయాలు చేస్తున్నా, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే. కేవలం కక్ష సాధింపు, కక్ష పోతాడు ముఖ్యమంత్రి ఉండకూడదు. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఉండకూడదు. చేత అవినీతి పడు ముఖ్యమంత్రికి ఉండకూడదు. 47,000 కోట్ల లక్షలు నువ్వు బ్యాంకులో దొరికావు లావాదేవీలు. నువ్వు ఇంకా బయట ఉన్నావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక ఎవడైనా పిట్ ప్యాకెట్ 100 రూపాయలు దొంగలిస్తే వాడికి 1 వారం రోజులు శిక్ష వేస్తారు. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడ పట్టినా ఆంధ్ర రాష్ట్రమా కాదే, ఇండియా కాదే, లండన్ కాదే, అమెరికా కాదే, ఎక్కడ పట్టినా నిరసన ప్రదర్శనలు, ఎక్కడ పట్టినా బాబు గారు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు తెచ్చుకున్నాం, బాబు గారు పెట్టిన ఐటీఐలో ఉద్యోగాలు తెచ్చుకున్నాం అని ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మేము నిన్న మేము చంద్రమోహన్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, అది శ్రీధర్ రెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, అనురాధ గారు, పనమహాలక్ష్మి గారు అందరం కూడా నిన్న మన సింహపురి విశ్వవిద్యాలయంకి వెళ్ళాం. ఆడ విజయదానకు మేడం ఉంది, అక్కడ వైస్ ఛాన్సలర్ సహకరించారు, ప్రెస్ కూడా వచ్చారు, అన్నీ చూపించారు.
అక్కడ జరిగే ట్రైనింగ్ చూపించారు. మేము అడిగాం మొత్తం ఎంతమంది ఈ 19 నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది జరిగారమ్మా 2019 నుంచి అంటే 600 మంది శిక్షణ తీసుకున్నారు, ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. మా కళ్ళ ముందు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ అవినీతి జరిగిందని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి. ఎక్కడ అవినీతి జరిగింది? ఎక్కడ పైసలు జరగల కళ్ళతో ప్రశ్న చూసింది, నాయకులను చూసాం, అందరం చూసాం. ఎక్కడ చూసినా ఇవన్నీ ఎక్కడ అవినీతి కనపడటం లేదు. ఏ ఊర్లో పట్టినా మహిళలు ముందుకు వస్తున్నారు, ఏ ఊర్లో పట్టినా యువత కథం తొక్కుతుంది, ఏ ఊర్లో పట్టినా పోలీసుకు చంకే పరిస్థితి లేదు. రాత్రి నాకు నారాయణ గారు ఫోన్ చేశారు, కాదు పోలీసు అనుమతి తీసుకున్నారు అన్నారు 11 గంటలకి. నా జీవితంలో నాకు అలవాటు లేదు, నా వ్యానుకి పర్మిషన్ తీసుకోను, నా ఊరేగింపుకి పర్మిషన్ తీసుకోను. నేను చేసేది న్యాయ పోరాటం, ఒక నీతి నిజాయితీ పోరాటం కోసం మేము చేస్తున్నాం పోరాటం. అందుకనే ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, అందరి కోసం మేము చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రిని, పనికి మాలిన ముఖ్యమంత్రిని, ఇప్పటికైనా నీ కక్ష సాధింపు మానుకో, లేకుంటే మరో 4 నెలల్లో మేము వస్తున్నాం. పోలీసు కూడా చెప్తున్నా మీరంటే మాకు గౌరవం ఉంది, కొంతమంది ఉన్న పొరవు పోతుంది, మీరు పద్ధతి మార్చుకోండి, లేకుంటే 4 నెలల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాస్ట్కి మంత్రి రోజా మాట్లాడుతుంది, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, నారాయణస్వామి మాట్లాడుతున్నాడు, వాడు బియ్యం మసూదని అడిగాడు, వాడు మారుతారు. వీళ్ళందరూ నేను చెప్పేది ఒకటే, రే మీరందరూ కుక్క మూతి పిందెలరా, మీ వల్ల ఏమి కాదు, మీరెవరేం చేయలేరు. మా నాయకుడు కడిగిన ఆనుమత్యంలో బయట వస్తాడు, మా నాయకుడు కోసం నిరంతరం పోరాటం చేస్తానే ఉంటాం, వదిలిన దాకా ప్రజల్లో ఉంటాం. జగన్మోహన్ రెడ్డిని దించే వరకు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ఆగదని మేము తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో జరగబోయే తీవ్ర పరిణామాలకి పిచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.